వెల్కమ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రావి. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. నేను ఇక నుంచి కాలిఫోర్నియాలో సిరీస్ చేస్తాను. మేము శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరలో ఉంటాము. శాన్ ఫ్రాన్సిస్కోకి ఒక 14 మైల్స్లోనే ఉంటాం మేము. శాన్ ఫ్రాన్సిస్కో అనగానే మొదటి గుర్తు వచ్చేది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, అదర్ స్టఫ్. కానీ కొన్ని హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి, అవి చాలామందికి తెలియదు. వాటిని మీకు చూపుతాను. లెట్స్ గో. మేము ఉండే ఏరియాని బే ఏరియా అంటారు. ఈ బే ఏరియా నుండి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలంటే బ్రిడ్జిలో కంపల్సరీగా వెళ్ళాలి. దీంట్లో 5 బ్రిడ్జులు ఉంటాయి. 5 బ్రిడ్జుల్లో గోల్డెన్ గేట్ ఒకటి. మనం ఇప్పుడు వెళ్తున్న బ్రిడ్జి ఓక్లాండ్ శాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జి. మేము మా ఇంటి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాలి. 1989లో వచ్చిన ఎర్త్ క్వేక్లో ఇది ఒకసారి ఒక బ్లాకు ఇలా విరిగింది. ఇది ఎర్త్ క్వేక్ జరిగిన 25 డేస్కే మేము ఫస్ట్ టైం యుఎస్ వచ్చాము. November 16th, 1989. I have a great memory. అప్పుడున్న బ్రిడ్జి హాఫ్ తీసేసి ఓల్డ్ది, ఇది కొత్తగా పెట్టారు. కొంచెం ముందుకెళ్తే ఒక చిన్న టానల్ వస్తుంది. ఆ టానల్ వైపు ఉన్నది మాత్రం ఓల్డ్ది, స్టిల్ ఎగ్జిస్టింగ్గా ఉన్నది. ఆ టానల్ అంటే అది ఒక ఐలాండ్ అన్నమాట. అది దాన్ని ట్రెజర్ ఐలాండ్ అంటారు. ఇంతకుముందు దాన్ని ఎయిర్ బేస్గా అది యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే దాన్ని ఏదన్నా హౌసింగ్ కోసం ప్లాన్స్ వేస్తున్నారు. నేను చెప్పిన టానల్ ఇది అన్నమాట. ఈ టానల్ బయటకు వెళ్ళంగానే ఇంకా ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇంక ఇక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇక ఆల్మోస్ట్ మీకు రైట్ సైడ్ వైపున ఆ ఎత్తు బిల్డింగ్లు అవి కనపడతానే ఉంటాయి. అమెరికాలోనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ టు లివ్. ట్రాఫిక్ వైజ్ బొంబాయి కంటే కూడా వర్స్ట్ అనమాట. ఒక 1/2 గంట దూరాన్ని 1 గంట సేపడుతుంది ట్రాఫిక్ టైంలో. పొద్దున్నే 6 నుంచి 9 వరకు, మళ్ళీ 3 నుంచి 7 వరకు. ఇప్పుడు మీరు కనుక విజయవాడ ప్రాంత వాసులైతే దీన్ని చూడగానే టక్కును గుర్తుపడతారు ఇదేంటో. ఇదే స్ట్రక్చర్లో మైలవరంలో శ్రీ లక్కిరెడ్డి బాలరెడ్డి గారి కాలేజీ ఫ్రంట్ ఎక్స్టీరియర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది. అదే ఈ కాలేజ్. ఇది మైలవరంలో ఉంటుంది. యుఎస్కి 1962లో వచ్చారు. ఆయన గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఫేమస్ యూనివర్సిటీ ఇన్ యూసీ బెర్క్లీ. ఆయన కాలేజీ కట్టినప్పుడు మనం ఎలానైనా ఈ శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్ ఫ్రంట్ ఎక్స్టీరియర్ని మన కాలేజీ ముందు పెట్టాలి అనే కోరికతోటి ఆయన ఆల్మోస్ట్ అది 4-5 ఇయర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఇంకా ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఈ సిటీ హాల్ని 1915లో ఓపెన్ చేశారు. దీనికంటే ముందు ఇంకో సిటీ హాల్ ఉండేది. అది 1906లో వచ్చిన ఎర్త్ కేక్కి డ్యామేజ్ అయింది. ఆ పిక్చర్ని ఇప్పుడు నేను అక్కడ పక్కన పెడతాను. ఈ పిక్చర్లో ఉన్న సిటీ హాలు 1980లో కట్టారు. ఇది 1906లో వచ్చిన ఎర్త్ కేక్కి పడిపోయింది. కానీ ఈ సిటీ హాల్ డోము మన అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ డోము కంటే 42 ఫీట్ ఎత్తు ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ సిటీ హాలు 1915లో ఫినిష్ చేశారు. దీన్ని ఆర్థర్ బ్రౌన్ జూనియర్ అనే ఆర్కిటెక్ట్ గీశాడు. ఇప్పుడు దాని బ్లూ ప్రింట్ యూసీ బెర్క్లీ లైబ్రరీలో ఇప్పుడు కూడా ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఈ సిటీ హాల్ విస్తీర్ణం 500,000 స్క్వేర్ ఫీట్లలో ఉందట. చాలా పెద్దది. రెగ్యులర్ డేస్ అయితే లోపల సిటీ హాల్లో టూర్ ఉంటుంది. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల దెర్ ఈజ్ నో టూర్. ఎవరిని బయట వాళ్ళని ఎవరిని అనుమతించటం లేదు.
దీన్ని కట్టడానికి 79 టన్నుల స్టీలును వాడారంట. ఈ ప్లాన్ గీసిన బ్రౌన్ జూనియర్ ఆర్థరే ఓప్రా హౌసు, వెటరన్స్ బిల్డింగు, కోయట్ టవర్, ఫెడరల్ బిల్డింగ్ కూడా ఆర్కిటెక్ట్ గీసి చాలా ఫేమస్ అయ్యారు ఆయన ఇక్కడ. ఈ సిటీ హాల్ మీద ఇండిపెండెన్స్ డే అప్పుడు అమెరికన్ ఫ్లాగ్ కలర్స్లోను, 9/11 అటాక్ జరిగిన సింబల్గా బ్లూ కలర్లో, వెటరన్స్ డేకి గ్రీన్ కలర్లోను లైట్ను వెలిగిస్తారు. ఈ విధంగా ప్రతి అకేషన్కి ఒక కలర్ లైట్స్ ఆ సీజన్లో వెలుగుతూ ఉంటాయి. క్రిస్మస్ అప్పుడు ఇలాగా గ్రీనిష్ రెడ్డిష్ గాను, ఎలక్షన్లప్పుడేమో ఇలా బ్లూయిష్ గాను వెలిగిస్తారన్నమాట. ఇది ఇక్కడ ట్రెడిషన్. మనం ఇక నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్దాము. వెళ్ళే ముందు చెప్తాను, ఇవి వీటిల్ని పెయింటెడ్ లేడీస్ అంటారు. వీటిల్ని 1849 నుంచి 1915 వరకు కట్టారండి. అబౌట్ 48,000 హౌసెస్ కట్టారు ఇవిలాగా. కానీ 1906 ఎర్త్ కేక్ వచ్చినప్పుడు ఇవి చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయాయి. ఈ హౌసెస్కు వాడే పెయింట్ బాగా బ్రైట్ కలర్స్ వాడతారు. రెడ్ ఎల్లో, చాక్లెట్, ఆరెంజ్ ఇలాంటి కలర్స్ వాడతారన్నమాట. వీళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఆ బ్యాటిల్ షిప్ గ్రే కలర్ని వాడారు. గ్రే కలర్ అంటే మన గచ్చకాయ రంగు అన్నమాట. అన్ని ఇళ్ళకి ఆ గ్రే కలర్ వాడారు. ఏది మొదటి సెకండ్ ప్రపంచ యుద్ధ వచ్చినప్పుడు వాటి గుర్తుగా ఆ కలర్స్ వాడారన్నమాట. ఇవిగో చూసారుగా, నేను కొన్ని పిక్చర్స్ పెడుతున్నాను. ప్రతి సంవత్సరం వీళ్ళు ఇలా కలర్స్ మారుస్తూ ఉంటారు, డిఫరెంట్ కలర్స్లో. ఒక్కొక్కసారి స్ప్రింగ్లో ఒక కలరు, వింటర్లో ఒక కలరు, సమ్మర్లో ఒక కలరు. ఇప్పుడు మీరు చూస్తే, నేను మొదట్లో చూపించిన కలర్లు చాలా లైట్గా ఉన్నాయి. దానికి కారణం కోవిడ్ వల్ల ఇలా విషాదం ఉందని దే పుట్ లైక్ అ లైట్ కలర్. ఇప్పుడు అంత బ్రైట్స్గా లేవు. ఇప్పుడు చూసారా ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చింది. అదన్నమాట ఈ పెయింటెడ్ లేడీస్ కథ. ఇక్కడ వచ్చే చిన్న పిల్లల కోసం ఇలా చిన్న ఈ స్వింగ్స్ ఇలాంటివి పెడతారు. వీళ్ళు లోకల్ పీపుల్స్ కుక్కలను తీసుకొని వచ్చి వీళ్ళు జస్ట్ వాకింగ్ కోసం, ఇదొక దీన్ని ఆలమో స్క్వేర్ పార్క్ అంటారన్నమాట. దీని ఎదురుగానే ఓ చిన్న గట్టు మీద ఒక 3 ఎకరాల్లో ఒక చిన్న పార్క్ లాగా చేశారన్నమాట. సో వాళ్ళు వచ్చేసి జస్ట్ వాకింగ్ చేసుకుంటూ ఆ వ్యూస్ చూసుకుంటూ ఉంటారన్నమాట. ఈ గట్టు మేయించి నుంచి చూస్తుంటే ఆ సిటీ డౌన్ టౌన్లో ఉన్న బిల్డింగులు, ఈ పెసిఫిక్ వాటరు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం వేడిగా ఉన్న రోజుల్లో అయితే జనాలు ఇక్కడ కిక్కిరిసి ఉంటారు. ఇప్పుడు కోవిడ్ వల్ల ఎవరో అరాకొర అలా ఉన్నారు, కానీ అసలు జనాలు చాలా తక్కువ. వచ్చేవాళ్ళు కూడా ఏదో అలా వచ్చేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ గ్యాదర్ చేయరు. అదే బాగా రెగ్యులర్ డేస్ అయితే అసలు ఇక్కడ కారు పార్కింగ్ దొరకాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే అసలు మనం ఈజీగా రావచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదో అక్కడొకటి అక్కడొకటి ఉంటారన్నమాట. అసలు ఈ శాన్ ఫ్రాన్సిస్కో అంటేనే చాలా క్రౌడెడ్ సిటీ, కానీ ఇప్పుడు చాలా క్వైట్గా ఉన్నది. చూసారు కదా సిటీ హాలు, ఈ పెయింటెడ్ లెడ్ ఈ రెండింటికి ఒకటే చరిత్ర అన్నమాట. ఈ పెయింట్ కలర్స్ అనేది అకేషన్ బట్టి మారుస్తారు, సాడ్కి హ్యాపీనెస్కి. ఇవాళకైతే ఇంతేనండి. మళ్ళీ రేపు మీకు ఇంకొక ప్లేస్ తోటి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నా ఛానల్ పేరు కాలిఫోర్నియా రవి వాల్క్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నేను ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మీకు ఇంకా ముందు ఇంకా పెడతాను. మీరు నన్ను సపోర్ట్ చేయండి.